అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక అనంతపురం రోడ్ బైపాస్ రోడ్డు వద్ద సెబ్ ఉన్నత అధికారుల ఆదేశాలతో దాదాపు 81,214 మేర టెట్రా ప్యాకెట్లు, మద్యం ప్యాకెట్లను, బీర్ బాటిల్స్ ని ఎస్ఈబి ఏఈఎస్ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ధ్వంసం చేయించినట్లు ఎస్ఈబి ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 926 బాక్సులు, 8,000 లీటర్ల మద్యాన్ని, వీటి విలువ 54 లక్షలు ఉన్నట్లు తెలిపారు. అక్రమ మద్యం ఎవరు తరలించినా, అమ్మకాలు చేపట్టినా వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు త్వరగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఇలాంటి వాటికి పాల్పడకుండా జీవితాలను ఉన్నతంగా రాణించుకోవాలని తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు సరఫరా ఎక్కడ జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలిపారు. అనధికార మద్యం కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేయడం అనేది రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ వారి ప్రొసీడింగ్స్ ప్రకారం సెబ్ జేడి గారు గౌరవనీయులు రామ్మోహన్ గారి వారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో మధ్యవర్తుల సమక్షంలో మొత్తం 324 కేసుల్లోని మద్యాన్ని ధ్వంసం చేయమైంది. అది 8,000 లీటర్లు 926 బాక్సుల్లోను, దాని యొక్క వాల్యూ 54 లక్షలు, మొత్తం 81,241 టెట్రా ప్యాకెట్లను రాయదుర్గం నుంచి అనంతపూర్ పోగు బైపాస్ రోడ్డుకు దగ్గరలో ధ్వంసం చేయడం అనేది. ఇందులో 90 ml డిప్స్ 77,600 టెట్రా ప్యాకెట్లు, 180 ml వచ్చేసి 3,200 ప్యాకెట్లు, 375 ml 100, 750 ml 250 బాటిల్స్, 1000 ml 84 బాటిల్స్, 650 ml 7 బాటిల్స్, మొత్తం 81,241 బాటిల్స్ ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు పట్టుబడిన కేసుల్లోని దాదాపు 2 సంవత్సరాల్లో ఉన్న మద్యం కేసుల్లో